మధుసూదన్ రావు, మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ ఆ బ్యాచ్ ప్యాచ్ అంతా ఒకే పేరు ఇచ్చినారు వాళ్ళు. సార్ అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన ఐఎమ్ టు అనౌన్స్ ది హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ది ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ది చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ 147 ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఐ రిటర్న్ హియర్ విత్ ఎ కాపీ ఆఫ్ ది ఫాలోయింగ్ బిల్స్ హెస్ పాస్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అట్ ఇట్స్ సిట్టింగ్ హెల్డ్ ఆన్ 2nd, 3rd, and 4th December 2020 and transmitted to the Andhra Pradesh Legislative Council for its consideration. I also state that the Andhra Pradesh Legislative Council has passed the said bills on 4th, 12th, 2020 without any amendments. The Andhra Pradesh Appropriation number 4, Bill 2020, LA Bill number 33 of 2020, Money Bill. The Andhra Pradesh Fiscal Responsibility and Budget Management Amendment Bill 2020, LA Bill number 27 of 2020, Money Bill. The Andhra Pradesh State Development Corporation Bill 2020, LA Bill number 28 of 2020, Money Bill. The Andhra Pradesh Electricity Duty Amendment Bill 2020, LA Bill number 30 of 2020, Money Bill. The Andhra Pradesh Disha Special Courts for Specified Offences Against Women and Children Bill 2020, LA Bill number 31 of 2020. The Andhra Pradesh Land Titling Bill 2020, LA Bill number 32 of 2020. Thank you. చెప్పు మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారాలు. ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన జగనానికి నా పాదాభినందనాలు. అధ్యక్ష, ప్రపంచం కరోనాతో భయపడే సమయంలో చాలా వరకు అందరం కూడా భయపడ్డాం. ఇంట్లో నుంచి బయట రాక చాలా ఇబ్బందిగా, పక్కింటి వాళ్ళు నీళ్ళు అడిగినా కూడా ఇచ్చే భయంలో చాలా మీడియా వాళ్ళు కూడా చాలా వరకు భయపించారు వస్తే ఏమో జరిగిపోతుందని. ఆ టైంలో జగన్ అని ఒక ధైర్యం చెప్పారు. మీరు సర్వీస్ చేయండి, ఏమీ కాదు అని చెప్పడం వల్ల అందరం ఎమ్మెల్యేలందరం కూడా మేమంతా కూడా సర్వీస్ చేశాం. ఎందుకంటే ఆ టైంలో ధైర్యం చెప్పకపోయింటే జగన్ అన్న చాలామంది హార్ట్అటాక్తో కూడా చాలామంది చనిపోయి ఉంటారు. ఏమి కాదు, చాలామంది చనిపోవటం కారణం కూడా భయంతో చాలా వరకు చనిపోయారు కరోనాలో, హార్ట్అటాక్ ఇవన్నీ కూడా. అధ్యక్ష, జగన్ అన్న సహజీవనం చేయాల్సిందే కరోనా అని చెప్పడం వల్ల చాలా మంది సోషల్ మీడియా, తెలుగు సోషల్ మీడియాలో అయితే అమ్మాయ అబ్బాయి అని చాలా వరకు గేలం చేశారు. ఎవరైనా ఎక్కువ ఎవరైనా చెప్పండి, సహజం అందరూ చేస్తా ఉన్నాం. కరోనా అంటే సహజం కంపల్సరీగా జగన్ సార్ చెప్పినాక, జగన్ అన్న చెప్పినాక ప్రపంచంలోని వరల్డ్ హెల్త్ సెంటర్, అదేదా పుతిన్, ట్రంప్, ఇన్ఫో చైర్మన్ నారాయణ మూర్తి గారు కూడా తెలియజేయటం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో వారంటరీ వ్యవస్థ లేకపోయింటే కరోనా టైంలో చాలా ఇబ్బంది అయింటుంది. ఇచ్చిన వస్తువుని ఇంటికింటికి ఎత్తుకుని పోయి వేయటం వల్ల, ఎందుకంటే చాలా వరకు ట్యాబ్లెట్లు అని కావచ్చు అన్ని రకాలు కూడా మనం ఇంటింటి పోయి వేయటం వల్ల కరోనా టైంలో వారంటరీలు అయితే చాలా వరకు వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టుకొని సర్వీస్ చేశారు. అధ్యక్ష, 16 సార్లు నిత్యావసరాలు వేయటం జరిగింది జగన్ అన్న గవర్నమెంట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేమంతా సర్వీస్ చేస్తున్న మమ్మల్ని అంతా ఉన్మాది అన్నారు. మధుని అరెస్ట్ చేయాలి, ఎవరైతే ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్నారు. సర్వీస్ చేసే ఉన్మాది అయితే హైదరాబాద్లో జూమ్ బాబా కూర్చొని అక్కడ సర్వీస్ చేయకనే మమ్మల్ని అందరూ ఉన్మాది అంటే ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా కూడా హైదరాబాద్లో కూర్చొని మా లాంటి వాళ్ళం, ఆయన ఎన్ఆర్ఐ నాన్ లోకల్, మేమంతా లోకల్ సార్, లోకల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చొని జూమ్ బాబాలాగా మేము మాట్లాడలేం కాబట్టి. వారంటీ ధర ఎంతోమందికి అధ్యక్ష రంజాన్ సందర్భంలో ఇంటింటికి చికెన్ ఇచ్చాం మేమైతే, ఇంటింటికి చీర, చికెను, గుడ్లు, డజన్ గుడ్లు కూడా ఇచ్చాం.
ఆ టైంలో అయితే బాగా చంద్రబాబు నాయుడు మీడియా అయితే మమ్మల్ని అసలు పెట్టిపెట్ల నన్నైతే బీబీసీ దాకా తీసుకోబోయినారు చాలా సెన్సి బీబీసీ దాకా తీసుకోబోయినారు అంటే చంద్రబాబు నాయుడు గారు అలా ప్రతి ఒక్కరి మీద ఆయన కనీసం సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక 75 ఉంటుందనుకుంటా 75 వయసు ఉంది సరే ఆయనకి వస్తే కరోనా వస్తుందని భయంతో ఉన్నాడు సరే ఆ కొడుక్కి ఏముంది గొన్నే అనుకుంటున్నాడు ఆయనకి ఏం చెప్పు కొడుక్కి వచ్చి సర్వీస్ చేయి మూడు మినిస్టర్లు తీసుకొని హైదరాబాద్లో కూర్చున్నారు కాబట్టి దయచేసి సర్వీస్ చేయాలంటే మనసు రావాలి జగనన్ లాగా కరోనా టైంలో కిట్లు ఇక్కడ దొరకకపోయినా ఎక్కడ ఇంకొక దేశంలో పోటీపడి తీసుకొని వచ్చి కిట్లు సప్లై చేశారు నన్ను అడిగితే అది దేశంలో ఎవరు కూడా అంత రిస్క్ తీసుకొని తేలా ఆ టైం చాలా సీరియస్ టైం కిట్లు దొరకని టైం అదైతే నిజంగా మనందరం కూడా జగనన్నకి అందరూ పక్క రాష్ట్రాలు అయితే కర్ణాటక రాష్ట్రం అయితే నాకైతే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది ఈ కరోనా టైంలో 108లు 104లు వరుసగా తిరుమలలో మనం ఎట్టయితే యాత్రికులు నిలబడుకుంటాం ఆ టైప్లో వరుసగా పెట్టి ఆ టైంలో అవి రిలీజ్ చేసినప్పుడు దేశమంతా చూసింది చాలా పరిస్థితి తప్పులు చేసి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై చర్చించారు సర్వీస్ చేసే దాన్ని బట్టి పక్కన భయపడుతున్నారు సర్వీస్ వాళ్ళు కూడా భయంతో చాలా వరకు జగన్ చేయటం జరిగింది ఎందుకంటే అధ్యక్ష గ్రీన్ జోన్ రెడ్ జోన్ ఫస్ట్ చెప్పినప్పుడు మాకు బెంగళూరులో గ్రీన్ జోన్ రెడ్ జోన్ అంటే ల్యాండ్స్ ఉంటాయి గ్రీన్ జోన్ రెడ్ జోన్ అసలు జగన్ చెప్తుంటే మేము కూడా ఆశ్చర్యపడిపోయినాం గ్రీన్ జోన్ రెడ్ జోన్ చెప్తున్నారని లాస్ట్ కి దాన్ని కూడా హేళన చేశారు లాస్ట్కి మన దేశ ప్రధాని కూడా లాస్ట్కి గ్రీన్ జోన్ రెడ్ జోన్లు పెట్టి చాలా ఇండస్ట్రీస్ మూత పడుకుంటూ జగనన్న పెట్టింది దేశమంతా కూడా ఇండస్ట్రీస్ కూడా బాగా ముందుకు తీసుకోమన్నారు లేకపోతే చాలా ఇబ్బంది అయింటుంది ఆ టైంలో కాబట్టి అదేవిధంగా టీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో ధర్నాలు పాడుకునేవాళ్ళు ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం కాళాశ్రీ కావచ్చు చంద్రగిరి తిరుపతి వరకు కూలీలందరూ కూడా పాపం భోజనాలు పెట్టారు తిరుమల తిరుపతి సుబ్బారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి ఈ అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సీఎం గారు మాజీ సీఎం గారు మాట్లాడుతూ సర్వీస్ చేయకపోయినా కూడా అందరినీ హేళన చేస్తున్నారు కనీసం ఆయన ఒక కేజీ కందిపప్పు కానీ ఒక్క కేజీ ఎర్రగడ్డలు కానీ కనీసం నాలుగు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఎవరికి ఇవ్వలేదండి హెరిటేజ్ కంపెనీ పెట్టుకొని ఎంతోమంది కూలీలు నడుచుకుంటా వస్తూ ఉంటే కనీసం మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇలా కనీసం కుప్పం ప్రజలకైతే ఏమి సహాయం చేయాల వాళ్ళని గాలికి వదిలేశారు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్గా సీఎం కాబట్టి అధ్యక్ష వలస కూలీలు అయితే నిజంగా ఇది మనం చాలా ప్రతి ఒక్కరు ఓట్లు కోలే వలస కూలీలకి అంతా నార్త్ ఇండియన్స్ వచ్చారు జగన్ అన్న ఆ టైంలో అందరికీ బస్సులు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని పంపించడం చాలా దేశం కూడా మనం చాలా మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి మనం జగనన్న ఆ కష్టకాలంలో జగనన్న చేదోడు జగనన్న వాహనమిత్ర టైలర్కి 10,000 రూపాయలు 108 ఇవన్నీ కూడా ఆ కష్టకాలంలో ఇవ్వటం పేదలందరూ కూడా ఎంత ఆనందపడ్డారంటే చాలా వరకు ఆ టైం నిజంగా ప్రతి పేదాడింట్లో జగనన్న దేవుళ్ళగా నిలిచాడు అధ్యక్ష జగనన్న అమ్మఒడి ద్వారా మావయ్య అయ్యాడు రైతు భరోసా ద్వారా ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడు పెన్షన్ ద్వారా మనవడయ్యాడు చేయుత్తు ద్వారా అన్నయ్య అయ్యాడు కరోనా ద్వారా జగనన్న జయమ్మార్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి సిబిఐకి ఇవ్వాలన్న మమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే చాలా మంది ఏది
మమ్మల్ని సీబీఐకి ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, ఇవాళ వల్ల కరోనా పెరిగిందని. మేమేమన్నా చైనా బొమ్మలు తెచ్చాం సార్ కరోనా తీసుకొచ్చేదానికి. మేము చైనా బొమ్మలు ఏ చైనా నుంచి మేము కరోనా తీసుకొచ్చేదానికి. ఆయన మమ్మల్ని సీబీఐ అన్నారు. ఆయన మాత్రం దీనికి వచ్చినాడు, దీనికి మహానాడు ర్యాలీగా పూలు తలుపుకుంటూ వచ్చారు, కేసు పెట్టారు. ఇది బాగా అధ్యక్ష ఇది వినాలి. ఆయన మీద కేసు పెడతానే నేను అనుకున్నా మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదని. ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టి ఆయన కొట్టేస్తారు మాకు తెలుసు. ఆయన కేసు కొట్టేసినారు, మా కేసు కూడా కొట్టేసినారు. లేకపోతే మా మీద కేసు ఇంకా అట్టే కంటిన్యూ అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు దేని వెనకాల నడిపిన కేసు వెనకాల ఆయన ఉంటే పాపం ఖచ్చితంగా కొట్టేస్తారు. కాబట్టి ఈ మధ్య ఆయన ఒక ఆయన సైకిల్ యాత్ర చేయాలనుకుంటున్నాడంట. ఆ సైకిల్ కంపెనీలు కూడా దొరకటం లేదు ఇండియాలో. ఫారిన్ నుంచి పెద్ద పెద్ద సీట్లు, ఎందుకంటే ఆయన యాత్ర చేయాలంటే ఫ్లైట్లు తయారు చేస్తే సీట్లు తయారు చేయాలని యాత్రలో చేయాలంటున్నాడు. కరోనాలు మొత్తం వచ్చి ఎవరేం సహాయం చేయలేదు. కాబట్టి ఎంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా టైంలో చేసినారు. మా అందరు కూడా కరోనా వచ్చింది, అందరం ధైర్యంగా కరోనా కూడా పోయింది. కాబట్టి ఎంతోమంది ఈరోజు గ్రామ వాలంటీర్లకి, పోలీస్ శాఖకి, ఆరోగ్య శాఖకి, రెవెన్యూ శాఖకి, అదేవిధంగా మున్సిపల్ శాఖకి, ప్రతి ఒక్కరికి, డాక్టర్లకి, ఈ గవర్నమెంట్ తరఫున, ఈ అసెంబ్లీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న చంద్రబాబు నాయుడుకు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే రాష్ట్రంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని వచ్చేసి వెళ్ళిపోతాడు అనుకుంటా. ఎందుకంటే సెకండ్ వేవ్ వస్తుంది కరోనా, ఇంకా ఉండడు. ఇక్కడ నుంచి హైదరాబాద్ సాయంత్రం రేపు తెల్లారితో ప్యాకప్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మనం ఉమ్మడి రాష్ట్రాల్లో గుడిమల్ల మండలం అచ్చర రాష్ట్రంలో చివరి స్థానం ఉంది సార్, చివరి స్థానం. అంటే ఎంత పరిస్థితుల్లో ఉండారు చెప్పండి. కుప్పంకి ఇంత వరకు రోడ్లు లేవు, నీళ్లు సౌకర్యం లేదు. మొన్న వాటర్ కాదా 10,000 ఇళ్ళకి వాటర్ కొలాయి నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మొన్న 9 కోట్ల చిల్లర రిలీజ్ చేశారు. జగన్ అన్న అయితే ఈ 14 నియోజకవర్గంకన్నా కుప్పానికి ఎక్కువ రిలీజ్ చేశారు. కాబట్టి డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా జగన్ అన్నల్లో అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతూ హెరిటేజ్ గురించి మాట్లాడారు. హెరిటేజు సంఘం డైరీ ఎట్టుందంటే, మన ఇండియా ఫస్ట్ పెప్సీ కోకోకోలా వచ్చింది. చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా క్లోజ్ చేసినాయి, అన్ని కంపెనీలని కొనుక్కోటు లేదా క్లోజ్ చేసినాయి. ఆ మాదిరిగా ఈరోజు హెరిటేజు సంఘం డైరీ మన వ్యవస్థనంతా కూడా క్లోజ్ చేసేసారు, పాల డైరీలంతా కూడా. ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక మళ్ళీ పేదోడు కోటీశ్వరు అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన హెరిటేజ్లో కూడా కరోనా వచ్చింది, మనందరం కూడా చూసాం. పాల ప్యాకెట్ ఇంటికి పోతాయి. ఆ టైంలో కూడా 30 మందికి వస్తే మహిళ ఆయన ఓపెన్ చేసి బిజినెస్ చేశారు. ఆయన కరోనా గురించి ఎన్ని అడగతారని చెప్పి ఉద్దేశంతో తప్పించుకొని ఈరోజు వెళ్ళిపోవటం. తెల్లారు లేస్తే ఇక్కడికి వచ్చి సమాధానం లేక మీ దగ్గరకు వచ్చి రచ్చేసి వెళ్ళిపోవటం, బయట పోయి అరుచుకోవటం, తినటం, వెళ్ళిపోవటం. ప్రజల సమస్యల గురించి వాళ్ళు పట్టింపు లేదు. కాబట్టి ఎందుకంటే కరోనా చంద్రబాబు నాయుడు ఏం చేయదు, కరోనా ఎందుకు ఏం చేయదు అంటే, కరోనా కూడా భయపడుతుంది. ఏడ వెనకాల నుంచి పొడిచేస్తాడేమో రామారావు గారు నెట్ పొడిచి అట్ట కరోనా కూడా భయపడి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి, జగన్మోహన్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రం ఈరోజు ఎన్ని కష్టాలున్న అప్పులు చేసి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు జగన్ అన్న ఒక ధైర్యంతో ఈరోజు ఇన్ని కార్యక్రమం ఒకటి రెండు కాదు. నిజంగానే జగన్ అన్న ఈరోజు ప్రతి ఇంట్లో ఒక బ్యాంకు మనకు ఏటీఎం ఎట్టుంటుందో, జగన్ అన్న ఈరోజు ప్రతి ఇంట్లో మహిళలకైతే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుల్లాగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి జగన్ అన్న మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జై జగన్ అన్న.